థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. సో ఆల్రెడీ మన ఈపీఎస్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్లో భాగంగా నిన్న మనము హౌ టు విన్ ద స్టేజ్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం. మనము పబ్లిక్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టేజ్ ఫియర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ స్టేజ్ ఫియర్ని నిన్న మనం మొత్తాన్ని కూడా తొలగించుకున్నాం. మన దగ్గర ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ అంతా కూడా తొలగించుకున్నాం. స్టేజ్ పైకి రావడానికి కావాల్సినటువంటి బూస్టింగ్ అంతా కూడా మనం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చినాం, భయం లేదు, మైక్ పట్టుకున్నాం, నిల్చున్నాం. కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు మనం ఏం చేయాలి అంటే స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు, మన స్టేజ్ మీదకి ఎందుకు ఇన్విటేషన్ చేస్తారు అని అంటే మనము ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి మనకు ఇన్విటేషన్ ఇస్తారు. ఆ సబ్జెక్ట్ని ఏమంటారు అంటే కంటెంట్ అని అంటాం. మనం ఏదైతే విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో ఆ చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ కంటెంట్ అని అంటాం. సో కంటెంట్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఈరోజు మనం నేర్చుకుంటాం. సార్ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి అంత ఇంపార్టెంట్ ఉంటుందా సార్ అని అడగచ్చు, డౌట్ రావచ్చు. అవునండి, కంటెంట్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు రాజమౌళి బాహుబలి సినిమా తీసేటప్పుడు వితౌట్ కంటెంట్ అయితే సినిమా తీయలేదు కదా. ఒక కంటెంట్ రాసుకొని ఆ కంటెంట్ని ఏ విధంగా ప్రజల లోపలికి తీసుకెళ్తే ఆ కంటెంట్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని ఆలోచన చేసి దాని మీద ఒక 1 ఇయర్ వర్కౌట్ చేసి అప్పుడు దాన్ని ప్రజెంటేషన్ చేసింది. సో మనకు పబ్లిక్ స్పీకర్గా మనం పబ్లిక్ ముందు మాట్లాడాలంటే మన యొక్క కంటెంట్ ఏ విధంగా ఉండాలని నేర్చుకోవాలి ఫస్ట్ ఒక స్పీకర్కు. అందుకే కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఏంటి అంటే సోల్ ఆఫ్ ది బాడీ అని చెప్తారు. మన బాడీకి సోల్ ఎలా ఇంపార్టెంటో మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ యాజ్ అ స్పీకర్గా మనకు కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఎంత బాగా మనం ప్రిపేర్ చేసుకుంటే మనము కూడా అంత ఎఫెక్టివ్ మేనర్లో స్పీకింగ్ ఇవ్వగలుగుతాం. మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ను మనం డెలివరీ చేయాలనుకుంటున్నాం. సో హౌ టు ప్రిపేర్ ద కంటెంట్ ప్రిపరేషన్ ఈరోజు మనం నేర్చుకోబోయే ముందు. సో కంటెంట్ ప్రిపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా కాన్సన్ట్రేట్గా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ కాన్సన్ట్రేట్ చేసేటువంటి వర్క్ను ఒక వేళ నేర్చుకోవాలండి. ఒకటి ఏంటి అంటే మైండ్ ప్లస్ హార్ట్ ఈ రెండు కనెక్టివిటీలో జరిగి ఈ రెండు ఎప్పుడైతే కనెక్టివిటీలో ఉంటాయో ఆ ఉన్న సందర్భంలో మన ఏ టాపిక్ విన్నా కూడా ఆ టాపిక్ ఎక్కువ కాలము ఎక్కువ అంటే డ్యూరేషన్ ఎక్కువ టైం లోపల మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అందు గురించి ఈ క్లాస్ అంతా కూడా అందరూ కూడా కేవలము ప్రజెంటేషనే కాదు, నాకు ఇక్కడ ప్రజెన్సెన్స్ ఇంపార్టెంట్ కాదండి. మనం ప్రజెంట్ అయినప్పటికీ కూడా మన మైండ్ ప్లస్ హార్ట్ రెండింటికి కనెక్ట్ చేసి ఏదైనా విషయాన్ని విన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా మన యొక్క నేర్చుకోవాలనుకుంటున్న అంశము మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. సో లెట్ వి స్టార్ట్ కంటెంట్ ప్రిపరేషన్. సార్ ఆర్వీఆర్ సార్ రెడీయా సార్? ఎస్ సార్, ఎస్ సార్ రెడీ. సో కెన్ యూ షేర్ ద ప్లీజ్. సో ఈ కంటెంట్ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక చిన్న పీపీటీ ద్వారా మేము చూపిస్తున్నాము, ప్రజెంటేషన్ చేస్తున్నాము. సో కంటెంట్ ప్రిపేర్ కావాల్సినట్టు ఈరోజు మన ఎజెండా కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, కంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో ఎటువంటి అంశాలు ఉండాలి, ఉన్నటువంటి అంశాలను అన్నిటిని కూడా ఏ విధంగా మనం ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది అనేది ఈరోజు నేర్చుకుందాము. ఫస్ట్ ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. సెకండ్ స్లైడ్ ప్లీజ్ సార్. యా, కంటెంట్ ప్రిపరేషన్. ఈ కంటెంట్ ప్రిపరేషన్లో యా ఫస్ట్ మనం కంటెంట్ ప్రిపరేషన్లో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే మనము స్పీచ్ ఇచ్చే మనము ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ని ఏం చేస్తున్నాం, మనం స్పీచ్ రూపంలో డెలివరీ చేస్తుంటాం. అందుకే అక్కడ స్పీచ్ అనే ఒక వర్డ్ తీసుకున్నాము. ఆ స్పీచ్ అనే వర్డ్ నుంచి అక్రోనియం తయారు చేసుకొని మనకు కావాల్సినటువంటి కంటెంట్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనో ఈరోజు మనం నేర్చుకుంటున్నాము స్పీచ్. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి సార్ ఫస్ట్ స్లైడ్ సార్ అరవ్యా సార్ ఫస్ట్ స్లైడ్ సార్ ఓకే సార్ ఒక్క నిమిషం. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ స్పీచ్ SPEECH. ఫస్ట్ లెటర్ అందులో వచ్చేసి మనకు ఎస్. ఎస్ స్టాండ్ ఫర్ ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే స్టోరీస్. స్టోరీస్ అంటే మనము ఎప్పుడైనా కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మన కంటెంట్లో మన సబ్జెక్ట్లో స్టోరీస్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు స్టోరీస్ యాడ్ చేయాలి అంటే మనం ఒక ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కంటెంట్లో స్టోరీ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ అంటే వాళ్ళను
సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు వేణు సార్ వాయిస్ ఓకేనా సార్ ఓకే సార్ ఓకేనండి రైట్ యా ఓకే థ్యాంక్ యూ సార్ సీ హియర్ మన ఇక్కడ స్పీచ్ లో కంపల్సరీ స్టోరీస్ ఉండాలండి స్టోరీస్ ఉంటే ఏమవుతుందంటే మనం చెప్పాల్సినటువంటి కంటెంట్ యొక్క ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఒక బ్యూటీ రావడం జరుగుతుంది మన కంటెంట్కు చాలా బ్యూటీ రావాలంటే స్టోరీ ఉండాలి మరి స్టోరీ ఎలా తీసుకోవాలి సార్ అంటే ఈ స్టోరీ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ అంటే మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో స్టోరీస్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలంటే మనం నెట్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు లేదా వివిధ రకాలైనటువంటి బుక్స్ నుంచైనా మనం కలెక్ట్ చేసుకోవచ్చు నా సజెషన్ ఏంటి అంటే వివిధ రకాలైనటువంటి బుక్స్ నుంచి మనం కంటెంట్ స్టోరీస్ తీసుకుంటే ఆ కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది ఇంటర్నెట్ లో నుంచి కూడా తీసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు మీకు అనుకూలమైనటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ నుంచి స్టోరీస్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమము ఆ విధంగా స్టోరీస్ ఒకవేళ స్టోరీ లేకపోతే మనం ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక అక్రోనియము లేదా అక్రోనియం అంటే ఏంటంటే అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే పెద్దగా ఉన్నటువంటి అంటే చాలా పెద్దగా ఉన్నటువంటి విషయాన్ని ఒక షార్ట్ ఫామ్ లో చేసి చెప్పడాన్ని అక్రోనియం అంటాం సో ఇప్పుడు స్పీచ్ అనే ఒక నేను వర్డ్ తీసుకున్నా కదా స్పీచ్ అనే వర్డ్ నుంచి టోటల్ గా నేను ఆ సబ్జెక్ట్ ఎలివేషన్ చేస్తున్నా ఆ విధంగా చేసేదాన్ని ఏంటంటే అక్రోనియం అంటుంది సార్ నాకు అక్రోనియం కూడా రావట్లేదు సార్ అనుకుంటే ఏదైనా ఒక ప్రోవర్బ్ సార్ ప్రోవర్బ్ కూడా రావట్లేదు సామెత కూడా రావట్లేదు సార్ అంటే యూ కెన్ టేక్ ఎనీ పోయం పద్యము లేకపోతే సాంగ్ మీకు నచ్చినటువంటి మీకు ఏ ఫీల్డ్ లో మీరు ఏ ఫీల్డ్ లో ఎక్స్పర్టో స్టోరీస్ చెప్పడంలో ఎక్స్పర్టా లేకపోతే పాట పాడడంలో ఎక్స్పర్టా లేకపోతే పద్యం చెప్పడంలో ఎక్స్పర్టా మీరు ఏ పార్ట్స్ లో మీరు ఎక్స్పర్ట్ అయి ఉన్నారో ఆ ఎక్స్పర్ట్ అయిన దాని నుంచి మీరు తీసుకోండి నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ లెటర్ వచ్చేసి పి పి ఫర్ పర్పస్ పర్పస్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనము సబ్జెక్టు ఏ పర్పస్ లో చెప్తున్నామో మనకు తెలియాలి ఫస్ట్ మన పర్పస్ ఆఫ్ ది స్టోరీ ఆర్ పర్పస్ ఆఫ్ ది కంటెంట్ మనం ఏ మనం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాము స్టూడెంట్ ఒక కాలేజ్కి వెళ్ళాము ఆ కాలేజ్లో మనం స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడాలి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్ అంటే వాళ్ళకి ఫియర్ ఉంది సారీ సార్ ఎవరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు కొంచెం మ్యూట్ చేసుకోండి సో ఎగ్జామ్స్ అంటే వాళ్ళకి ఫియర్ ఉంది ఆ ఫియర్ ని కూడా మనం బ్రెయిన్ నుంచి ఫిక్స్ మనం అలా బ్రెయిన్ నుంచి తొలగించాలి తొలగించాలన్నప్పుడు మనం ఎలాంటి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి సో మనకు పర్పస్ తెలిసినప్పుడు కంటెంట్ ను చాలా అద్భుతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో వితౌట్ నోయింగ్ ఆఫ్ ది పర్పస్ వీ కెనాట్ రైట్ ఏ కంటెంట్ ఆ విధంగా మనకు పర్పస్ ఏందో తెలియనప్పుడు కంటెంట్ అనేది రాయడం చాలా కష్టం అవుతుంది సో వీ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ ది కంటెంట్ నెక్స్ట్ వచ్చేసి ఈ సార్ స్లైడ్ ఏంటి సార్ అడిగారు సార్ సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్ హియర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ సో మన కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్పీచ్ లో మాట్లాడేటప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అట్లా ఉన్నారు లేదు ఇట్లా ఉండొచ్చు మేబీ ఉండొచ్చు అది జరగవచ్చు జరగకపోవచ్చు సో ఇలాంటి వచ్చు అనే వర్డ్స్ యూజ్ చేయద్దండి ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడే మనకు తెలిసినటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా లేకపోతే అక్కడ ఏమైతుందంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ పైన ఎవరైతే మనం మాట్లాడుతున్నామో మన పైన ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ డైరెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి మాక్సిమం గా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ అనదర్ ఈ ఫర్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ కూడా మన కంటెంట్ ప్రిపరేషన్ లో అక్కడ సబ్జెక్ట్ తగ్గట్టే ఎగ్జాంపుల్స్ ఉండాలి అక్కడ ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ చెప్పాలనుకున్న టాపిక్ రిలేటెడ్ గా ఎగ్జాంపుల్స్ ఉండాలి తప్ప అంటే అక్కడ ఉన్నటువంటి టాపిక్ కాకుండా వేరే ఏదో ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆగస్టు 15 గురించి మాట్లాడాలనుకుంటున్నా సో నేను అక్కడికి వెళ్ళి స్టేజ్ ఫియర్ భయం ఉంది నేను ఏం మాట్లాడుతున్నానో తెలియదు నేను అక్కడ ఏం చేసిన అంటే నేను వచ్చేసి మన చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడుతున్నాను చిల్డ్రన్స్ డేలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చి నెహ్రూ గారిని తీసుకొచ్చి నేను ఎగ్జాంపుల్ గా మాట్లాడుతున్నాను అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళ ఆడియన్స్ కూడా వాళ్ళు కన్ఫ్యూజింగ్ లో గురవుతారు సార్ ఏం చెప్పాలనుకున్నాడు అక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏందో మనకు అర్థం కాదు సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు అన్నమాట మనకి ఇక్కడ టార్గెట్ ఏంటి అంటే మనం ఏ వర్క్ చేసినప్పటికీ కూడా అంటే మన స్పీచ్ లో మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసుకోవాలి మన పైన అభిమానం మన
వేణు సార్ చెప్తున్నాడు అంటే ఏదో సంథింగ్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు, లేదా నా జీవితంలో మార్పు ఇప్పటి నుంచే రైట్ నౌ అనే భావన వాళ్ళ లోపలికి కలగాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. మీరు అందుకే చూడండి, ఏ మోటివేషనల్ స్పీకర్ అయినా చూడండి మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. రియల్ లైఫ్ లో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే మనం చెప్పాలనుకున్న కంటెంట్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా బ్రెయిన్ కు రీచ్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఒక్కసారి బ్రెయిన్ కు రీచ్ కావాలని ఏమవుతుందంటే మనం ఏ విషయం అయితే చెప్పాలనుకుంటున్నామో ఆ బ్రెయిన్ లో ఫిక్స్ కాగానే వాళ్ళ లోపల ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది, థింకింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ థింకింగ్ పవర్ ను మనం ఇంక్రీజ్ చేయాలంటే కంపల్సరీ దానికి రిలేటెడ్ గా ఎగ్జాంపుల్స్ తీసుకోవడము చాలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సి, సి ఇస్ నథింగ్ బట్ కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. మనం ఎప్పుడైనా కానీ ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ ను కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం చెప్పాలండి. ఏది భయపడుతూ, ఏది మన షేక్ అవుతూ, మైక్ షేక్ అవుతూ, వాయిస్ షేక్ అవుతూ, ఏదో మనం కాన్ఫిడెన్స్ లెవెల్లో లేకపోతే ఏమవుతుంది అంటే సారే కాన్ఫిడెంట్ లెవెల్లో మాట్లాడలేక, అంత పెద్ద సారే మాట్లాడలేకపోతున్నాడు, నేను ఇంత చిన్న వ్యక్తిని ఫస్ట్ టైం కూడా మాట్లాడలేదు, అమ్మో ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, ఇందాక మనం ఫస్ట్ డేన సెకండ్ డేన చెప్పాను కదా, నేను మనిషి రెండు విషయాలను భయపడతాడు, ఒకటి చావు తెలిసినప్పుడు, రెండు స్టేజ్ మీద పిలిచినప్పుడు. ఇది భయంకరమైన బాధ, భయంకరమైనటువంటి భయం ఏర్పడుతుంది. కొంతమంది ఒప్పుకోరు, సార్ నేను భయపడను సార్ అంటారు, కానీ వాళ్ళకి తెలుసు లాస్ట్ 10 మినిట్స్ అయితే ఇంకా చెప్పలేనంత భయం ఉంది. లాస్ట్ 10 మినిట్స్ అయితే ఇక నన్ను పిలుస్తారేమో అనేసరికి కూడా అప్పుడు కూడా భయం అవుతుంది. ఎందుకు అంటే ఆ నర్వస్నెస్, ఆ ఫియర్ మన లోపలికి రావడం వల్ల. ఎందుకంటే మన లోపల కంటెంట్ పర్ఫెక్ట్ ఉంటే ఆ భయం అనేది ఒకటి ఉండదండి. మన భయానికి చాలా అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. అనేక రకమైనటువంటి రీజన్స్ లో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్ ప్రిపరేషన్ కరెక్ట్ లేకపోవడము. సో మన దగ్గర కంటెంట్ బాగుంది అనుకోండి, మన భయం ఎందుకండి? అది ఎంత మందని ఉండేది, పర్ఫెక్ట్ కంటెంట్ ఉంది. సరే, ఎక్స్టర్నల్ విషయాలు వేరు, నీకు స్టేజ్ అంటే భయము, మైక్ అంటే భయము, నా వాయిస్ బాగుందో, నా ఫేస్ బాగుందో, నా ఇయర్స్ బాగున్నాయో, నా డ్రెస్ బాగుందో, దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఫియర్. అది సెకండరీ విషయం. మనకి ఇంటర్నల్ ఫియర్ ఏంటి అంటే మన లోపల తెలియని ఒక రకమైనటువంటి ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఏంటి అంటే కంటెంట్ ప్రిపరేషన్ లో సరైనటువంటి అవగాహన లోపాలు ఉన్నట్లయితే మనకు ఫియర్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అందుగురించి మన కంటెంట్ ప్రిపరేషన్ చాలా 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 అవకాశాలు ఉన్నాయండి. కంటెంట్ ప్రిపరేషన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది అందుగురించి కంటెంట్ మనం ఎప్పుడైనా కానీ కంటెంట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా మంచి మన ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ ను ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ ఫర్ హెచ్, హెచ్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమర్. హ్యూమర్ అంటే ఏంటి అంటే ఇక్కడ మన కంటెంట్ ని ఎప్పుడు సీరియస్గా చెప్పద్దు. ఇప్పుడు మన ఏదో నేను టీచర్ కదా అని చెప్పి మీ చిల్డ్రన్స్ లాగా ఒక టెన్త్ క్లాస్ లేదా ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చిన ఆఫీసర్ లాగా మిమ్మల్ని ప్రీతి చేసి లేదు ఇదే వినండి అదేలాగా వినండి అని అనుకున్నారు అనుకోండి, ఏమైతుందంటే అక్కడ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈసారి స్థితిగా ఉన్నాడు అని అనుకుని నీ పైన ఒక వ్యతిరేకమైనటువంటి భావన ఏర్పడుతుంది కాబట్టి. సో మధ్యలో హ్యూమర్గా ఉండాలి, మధ్యలో జోక్స్ కానీ కొంచెం నవ్వడం కానీ చేస్తూ ఉండాలి. అది కూడా ఏంటంటే ఎక్కడో జరిగినటువంటి జోకు తీసుకొచ్చి సార్ నేను నేను టీవీలో మూవీలో చూశాను సార్ భలే ఉంది సార్ అని జోక్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారనుకోండి, ఏమైతే తెలుసా, అది కరెక్ట్ వర్కౌట్ కాదు. ఆ జోక్ కూడా ఎలా ఉండాలి అంటే ఆ కంటెంట్ కు రిలేటెడ్గానే ఉండాలి. మనం ప్రిపేర్ చేసేటప్పుడే ఇక్కడ జోక్ వేయచ్చు, ఇక్కడ హ్యూమర్ చేయచ్చు, అక్కడ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయచ్చు అనే కంటెంట్ ను అక్కడ మనం వాళ్ళకి తెలియకుండా ఇంజెక్షన్ చేయాలి. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్వ్యూకి ఒక పర్సన్ వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అతనికి ఒకటే ఆ జాబ్ అతనికి కావాలి, వాంటెడ్, కంపల్సరీ వాంటెడ్. సో అతను ఎలాగైనా జాబ్ సాధించాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆ జాబ్ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటి అంటే నైట్ షిఫ్ట్ లో ఉంటుంది ఆ జాబ్ నైట్ షిఫ్ట్ లో ఉంటుంది. మనం ఇప్పుడు అతన్ని అట్రాక్ట్ చేయాలి. ఏదో సందర్భంలో అయితే హెచ్ఆర్ క్వశ్చన్ అడుగుతుంది, వాట్ ఈస్ యువర్ హాబీస్ అన్నది అడుగుతుంది. అడిగినప్పుడు మనం ఏం చేయాలి, నీ హాబీస్ రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ సీరియల్, వాట్ ఎవర్ ఈస్ థింగ్, ఏదైనా కావచ్చు. కానీ అక్కడ మన సిచ్యువేషన్ తగ్గట్టు మన కంటెంట్ అనేది ఆర్గనైజింగ్ కావాలి మన బ్రెయిన్ లో. ఒక మాట చెప్పండి, ఏమవుతుంది, ఏంటి ఈ మాట, సార్ వాట్ ఈస్ యువర్ హాబీస్ అంటే సార్ నాకు నైట్ అంతా మెలకువగా ఉండి మొబైల్లో కానీ లేకపోతే మెయిల్స్ చెక్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడం కానీ నాకు చాలా ఇష్టం సార్, నైట్ అంతా కూడా నేను వర్కౌట్ చేయడం చాలా ఇష్టం అంటే ఏంటి అంటే నైట్ షిఫ్ట్ చేస్తున్నాం నైట్ అంతా తెలివితో ఉండాలి కదా. అంటే మనం ఏం చెప్పినాం అంటే అతను ఏమనుకుంటాడు అంటే ఓహో ఈజ్ ద రైట్ పర్సన్. ఎందుకంటే మనం అక్కడ అతని యొక్క అవకాశం ఏంటిది అని మనం అబ్జర్వ్ చేసి దాన్ని మనం ప్లేస్గా చేసుకున్నాం. సో మన కంటెంట్ ను ఎలా చూసుకోవాలి అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మన కంటెంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జాబ్ కు అవసరం ఏముంది అంటే హిందీ అవసరం ఉంది, హిందీ వచ్చిన పర్సనే తీసుకుంటారు. కానీ మనకి హిందీ రాదు, మరి నాకు జాబ్ కూడా కావాలి, మరి ఏం చేయాలి,
మధ్యలో వాట్ ఈస్ ద నేమ్ అని అడిగినప్పుడు మేరా నామ్ వేణు అని, అయ్యో సారీ సార్ మై నేమ్ ఇస్ వేణు అని, మేరా నామ్ వేణు అని, సారీ సార్ మై నేమ్ ఇస్ వేణు అని కట్టింగ్ మధ్యలో అడ్జస్ట్ అద్దాన్ని హిందీ అని టచ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా విషయం అడిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేరా విలేజ్ అని సారీ సారీ సార్ అని ఒక అక్కడక్కడ మరీ రెగ్యులర్ గానే కానీ అక్కడక్కడక్కడ మీరు టచ్ చేయండి. అతను తెలియకుండా అతని బ్రెయిన్ లో నాకు హిందీ వచ్చు సార్ అని ఫిక్స్ చేసుకున్నాము. అతను ఏమనుకుంటాడంటే నీకు హిందీ వచ్చా అని అడగడు, ఎందుకంటే అతను ఫిక్స్ అయిపోయింది ఇతనికి హిందీ వచ్చా అని, కరెక్ట్. సో దట్ ఈ విధంగా మనం ఏ విషయాన్నైనా కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇంటెలిజెంట్ గా కంటెంట్ ప్రిపేర్ చేస్తేనే మనము ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయగలుగుతాము. సో ఈ అట్రాక్ట్ చేసే విధానంలో హ్యూమర్ కూడా ఇంపార్టెంట్. హ్యూమర్ కూడా చాలా భయంకరంగా ఉండదు అండి, చాలా భయంకరంగా ఉండద్దు. సో సింపుల్ గా సింప్లెస్ట్ వేలో హ్యూమర్ ఉంటే అద్భుతమైనటువంటి కంటెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇస్ దర్ ఎనీ డౌట్? స్పీచ్ లో ఈ విధంగా స్పీచ్ అనే ఒక వర్డ్ ను గుర్తుంచుకొని ఆ స్పీచ్ అనే వర్డ్ నుంచి కూడా స్టోరీస్ ఉండాలి, తర్వాత పర్పస్ ఉండాలి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే డేట్ తో సహా ఉండాలండి, వీలైతే ఏ రోజు అనేది కూడా మెన్షన్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. ఫలానా రోజు May 23, 1984 యువర్ బర్త్డే, ఫర్ ఎగ్జాంపుల్ 85 యువర్ బర్త్డే. మన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తామో, మనం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు నీకు ఒక టాపిక్ మీద అవగాహన ఉన్నప్పుడు పర్టికులర్ డే కూడా మెన్షన్ చేస్తే అక్కడ ఆడియన్స్ ఏమనుకుంటారంటే, ఓ ఇక్కడ స్పీకర్తో ఈ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఉన్నది అని ఆలోచనకు వస్తుంది. మన దగ్గర పూర్తి సబ్జెక్ట్ ఉంది అని అంటే ఆటోమేటిక్ గా మనం ముందున్నటువంటి ఆడియన్స్ ఏమవుతారంటే మనకు కనెక్ట్ అయిపోతారు, మన దగ్గర కనెక్ట్ అయిపోతారు. మనకు కావాల్సింది ఏంటంటే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడం, కనెక్ట్ చేసుకోవడం. సో స్టిల్ ఎనీ మోర్ డౌట్స్? ఐ హోప్ ఈ టాపిక్ ఈ స్లైడ్ లో ఎటువంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్ చూసి ఫ్రీడమ్ సార్ ఇంకా సార్ సార్ సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ స్పీచ్ ప్రిపరేషన్. సో మనం ఒక స్పీచ్ ను ప్రిపేర్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి మన మైండ్ లో ఉంచుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. సార్ నెక్స్ట్ స్లైడ్. ట్రిబులేస్ ఫార్ములా అంటారు, ట్రిబులేస్ ఫార్ములా. ఈ ట్రిబులేస్ ఫార్ములాలో ఫస్ట్ స్ట్రక్చర్ ట్రిబులేస్ ఫార్ములా అని అంటాం. స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే మనము కంటెంట్ ను మనమైతే కంటెంట్ అయితే మన బ్రెయిన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మేము టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు దక్షిణమూర్తి గారు సార్ డైరెక్ట్ టైం మేనేజ్మెంట్ గురించి వచ్చి స్టేజ్ మీకు వచ్చి మాట్లాడమంటే మాట్లాడతారండి? ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం మాట్లాడాలి అంటే మా అంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చెప్తారు. తన పర్సనల్ లైఫ్ లో జరిగినట్టు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మా అంటే చెప్తారు. కానీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మనకంటూ ఒక స్ట్రక్చర్ ఉందా, అంటే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తుంది, కంటెంట్ అయితే గ్యాదర్ చేస్తుంది. వేరియస్ సోర్సెస్, వీ హ్యావ్ ద మెనీ సోర్సెస్ టు కలెక్టింగ్ ద కంటెంట్, అంటే ఇంటర్నెట్ నుంచి, బుక్స్ నుంచి, లేకపోతే పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి, లేదా మన ఫ్రెండ్స్ మన రిలేటివ్ ఎగ్జాంపుల్స్ నుంచి, సొసైటీలో జరుగుతున్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క స్టోరీస్ తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఈ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కంటెంట్ ను ఒక ఏ విధంగా ఆర్డర్ రాయాలో దాన్నే స్ట్రక్చర్ అని అంటారు. అంటే ఒక ఆర్డర్ లో రాయడాన్ని స్ట్రక్చర్ అంటారు. మనం కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ను ఒక ఆర్డర్ లో రాయడాన్ని ఏమంటామంటే దాన్ని స్ట్రక్చర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఎస్. ఆర్ యూ అండర్స్టూడ్? నెక్స్ట్ అనదర్ ఎస్, స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మన కంటెంట్ ను చాలా హైలైట్ చేసేది ఏంటంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్. ఇప్పుడు మీరు ఒక మూవీ చూడండి, మన ముఖ్యంగా ఎఫెక్ట్ పబ్లిక్ అంటే మన పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అంతా కూడా మూవీ రిలేటెడ్ గా ఉంటుంది. మీరు చూడండి సేమ్ సినిమా తీసిన వచ్చినట్టే మన కంటెంట్ ప్రిపరేషన్ మంచిగా చేసినప్పుడు యువర్ ద రైటర్, యువర్ ద డైరెక్టర్, యువర్ ద స్క్రీన్ పే ఏ విధంగా చేయాలని మనకు తెలుస్తుంది, కరెక్ట్? అందరూ అనుకుంటాం సార్ సినిమాలు ఏముంది, సార్ సినిమాలు ఏముంది. అలా ఉన్నంత బ్రెయిన్ యాక్టివిటీ ఎంత అద్భుతంగా జరుగుతుంది చూడండి. మీరు మూవీలో అబ్జర్వేషన్ అయితే హీరోని ఇంట్రడక్షన్ చేసేటప్పుడు సింపుల్ చేస్తారా, చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేస్తారా? చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేస్తారు. ఎందుకంటే హీరో ఎంట్రీ ఎంత గ్రాండ్ గా ఉంటుందో సినిమా అంత గ్రాండ్ గా ఉంటుంది. మీరు రాజమౌళి సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రాజమౌళి సినిమా ఎందుకు హిట్ అవు అంటే ఎందుకు అంత హైలైట్ అవుతాయంటే ఆ హీరో జాయిన్ ని, ఆ హీరో అనే పాత్రని ఎట్లా చేస్తారంటే ఒక స్ట్రాంగ్ గా చేస్తారు, ఒక స్ట్రాంగ్ బిల్డప్ చేస్తారు. అని చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్పీచ్ లో కూడా మనం మాట్లాడేటప్పుడు ఓపెనింగ్ అనేది ఒక స్ట్రాంగ్ గా స్టార్ట్ కావాలి. అంటే ఏంటి అంటే మనం మాట్లాడే విధానంలో మనం మాట్లాడే ఫస్ట్ 2 మినిట్స్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ 2 మినిట్స్ మనం ఏందో, మన క్యారెక్టర్ ఏందో, మనం ఏం చెప్పబోతున్నామో, మన క్యాపబుల్ పర్సనా కాదా అనేది ఆ 2 మినిట్స్ మనల్ని డిసైడ్ చేస్తుంది. సో అందు గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆ 2 మినిట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఎలా,
చేయాలో నేను చెప్తాను. లాస్ట్ ఓపెనింగ్ ఎలా చేయాలి, క్లోజింగ్ ఎలా చేయాలో చెప్తాను. నెక్స్ట్ క్లోజింగ్ కూడా నువ్వు ఎంత బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేసినావు, క్లోజింగ్ కూడా అంత బ్రహ్మాండంగా చేయాలి. ఎందుకంటే అంత జాగ్రత్తగా ఓపెనింగ్ ఎవరైనా చేస్తారు, క్లోజింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది. సడన్లీ కొంతమంది మీరు అబ్జర్వ్ చేయండి, సడన్లీ స్పీచ్ ఇస్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే అసలు ఎందుకు చేస్తున్నాడు అనే విషయము అతనికి కూడా తెలియదు, ఆడియన్స్ కూడా తెలియదు. సడన్లీ థ్యాంక్ యూ సార్ అని చెప్తాను సార్. సో అట్లా చెప్పకండి, ఎందుకంటే ఓపెనింగ్ ఎంత జాగ్రత్తగా చేశారో క్లోజింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా క్లోజింగ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడే నీ స్పీచ్కు నీ కంటెంట్కు చాలా బ్యూటిఫుల్ మేనర్ అనేది రావడం జరుగుతుంది. సో ఓపెనింగ్ అనేది క్లోజింగ్ అనేది యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఎందుకంటే మనం అక్కడ ఎప్పుడు కూడా ఫెయిల్ కావద్దు. ఈ రెండు విషయాల్లో ఫెయిల్ అయినామంటే మన క్లోజింగ్ అని ఓపెనింగ్ అని చాలా ఘోరంగా ఉంటుంది. ఈ ఓపెనింగ్ ఎలా చేయాలి, క్లోజింగ్ ఎలా చేయాలో నేను క్లోజింగ్ లో చెప్పేస్తాను. ఓకేనా? ఒకవేళ నాకు గుర్తు లేకుండా కానీ మీరు అడగాలండి. ఓకేనా? నేను మర్చిపోతాను, మీరు అడగాలనే ఉద్దేశంతో కూడా నేను మర్చిపోతాను. అందరు కూడా యాక్టివ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనదర్ వర్డ్ ఎస్. ఎస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్. సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. సార్ నేను చైనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడతాను సార్ అని అనుకున్నారు అనుకోండి, ఇక చైనీస్ ఎస్ మీకు చైనీస్ లాంగ్వేజ్ ఫుల్ పర్ఫెక్ట్, జపానీస్ ఫుల్ పర్ఫెక్ట్ నేను కాదనట్లేదు, కానీ వచ్చి చెప్తే ఏం లాభం, ఏం లాభం అండి? అక్కడ ఆడియన్స్ అర్థం కావాలి కదా. నేను అడగచ్చి తన్ని కుడితివా, సాపాడు కుడితివా, తమిళ్లో సాపాడు సాపాడు కుడితివా, తన్ని కుడో అంటే వాటర్ తీస్తారా అని అడిగాను. సో తమిళ తమిళ ప్రజల దగ్గరకు పోతే తమిళ మాట్లాడితే బాగుంటుంది, తమిళ ప్రజల దగ్గరకు పోయి వాటర్ తీస్తారా అంటే వాళ్ళకి అర్థమవుతుందా? సో అంటే మన లాంగ్వేజ్ సెలెక్షన్ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలి అంటే సింపుల్ గా ఉండాలి, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉండాలి నీ కంటెంట్. మళ్ళీ అట్లానే తెలుగు ప్రిపేర్ అవుతున్నాం, తెలుగులో ప్రిపేర్ అయినప్పటికీ కూడా గ్రాంధికంలో ఉంటాయి మన టెక్స్ట్ బుక్స్, కొన్ని బుక్స్ చూడండి స్టాండర్డ్ లాంగ్వేజ్, అప్పుడు గ్రాంధికం నీకు ఫుల్ గ్రాంధికం ఉంది. నువ్వు ఒక రైటర్, నువ్వు గ్రాంధికంలో మాట్లాడాలనుకున్నావు, ఇక్కడ నువ్వు లాంగ్వేజ్ నేర్పడానికి రావట్లేదండి, నీ యొక్క భావనను ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నేను ఒక కాలేజ్కి వెళ్ళాను, అక్కడ స్టూడెంట్స్ కు మోటివేషన్ చేయాలనుకుంటున్నాను, స్టూడెంట్స్ కు మోటివేషన్ చేయాలి అనుకున్నప్పుడు నా యొక్క నా లోపల ఉన్నటువంటి భావాలను అతనికి ఎక్స్పెక్ట్ చేయాలి అంటే నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలి, వాళ్ళకి అర్థం కావాలి, రీచ్ కావాలి. వాళ్ళు అప్పుడే వాళ్ళు నా గురించి ఆలోచించగలుగుతారు, అప్పుడే వాళ్ళు సారు ఏం చెప్తున్నాడు, ఏ విధంగా ఎగ్జామ్ రాయాలనేది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సింపుల్ లాంగ్వేజ్ మనకు వచ్చింది అని చెప్పి గ్రామర్ను గ్రామర్ ప్లస్ గ్రామర్ రెండు తీసుకొచ్చి అక్కడ కొట్టారు అనుకోండి, కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. సో మనం ఎప్పుడు కూడా గ్రామర్ గ్రామర్గానే మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం సింపుల్ లాంగ్వేజ్లో ఉండాలి. అది మాత్రం జాగ్రత్తగా ఇది చూసుకుంది. నెక్స్ట్ మనకు నెక్స్ట్ స్లైడ్ చూసి థింగ్స్ కంపల్సరీ ఇంక్లూడింగ్ ద స్పీచ్. మనకు స్పీచ్ అంటే మనం ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ ఉండాల్సినటువంటి విషయాలు ఏంటో ఇక్కడ చూద్దాం. థింక్ అనే వర్డ్తో మనం గుర్తుంచుకుంటాం అండి. థింక్ THINK థింక్ అనే ఒక వర్డ్ నుంచి తీసుకొని దాని అబ్రివేషన్ తీసుకొని మన స్పీచ్లో ఉండాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అర్థమవుతుందా? ఏమైనా స్పీడ్ అవుతుందా? పర్ఫెక్ట్ రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఫాస్ట్ సో ఫాస్ట్. సో థింక్ అనే వర్డ్ను ఇప్పుడు థింక్ అనే వర్డ్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే THINK అనే థింక్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే స్పీచ్ అనే దాంట్లో మనం ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ ప్రిపేర్ చేయాలనుకున్న దాంట్లో మనకు ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ థింక్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? టీ. టీ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్. ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడైనా కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మన కంటెంట్ లో ఎలా ఉండాలి అంటే నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి, అంటే ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అబద్ధాలు అంటే మనం ఏదైనా కంటెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాం అంటే ఏమంటారు, మనకు అవస్థలైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను అంటే ఒక ఎగ్జాంపుల్, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యాను అనుకోండి, ఒక ఫాదర్ స్టూడెంట్ తో చెప్తున్నాడు నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఏం గిఫ్ట్ ఇస్తారంటే ఐ విల్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అన్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మనం ఏదైనా మన కంటెంట్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకున్నప్పుడు ఆ చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి అంటే కంపల్సరిగా ఆ ఇన్ఫర్మేషన్ చాలా ట్రూత్ గా ఉండాలని మీరు గుర్తుంచుకోండి. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ట్రూత్ గా ఉండాలి. ఐ హోప్ అండర్స్టూడ్. నెక్స్ట్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైనా కంటెంట్ చెప్పేటప్పుడు కూడా మనం ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ అంతా కూడా అక్కడన్నటువంటి ఆడియన్స్ కు హెల్ప్ఫుల్ అంటే యూస్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి, హెల్ప్ఫుల్ గా అయ్యేటట్టు ఉండాలి. అది నీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నావు. ఓకేనా? స్టూడెంట్స్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు
అప్పుడు మనం ఏం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి? స్టూడెంట్స్ సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే ప్రిపేర్ చేస్తాం, కరెక్టా? అట్లా కాకుండా ఓల్డ్ ఏజ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ చెప్పిన అనుకోండి, ఏమైనా యూజ్ ఉంటుందా? దెర్ ఈస్ నో యూజ్. సో మనం కంటెంట్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు, ఆ ఆడియన్స్ తగ్గట్టు మనం కంటెంట్ ను ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెల్ప్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ హై ఇన్స్పైరింగ్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. మన కంటెంట్ ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ చేసినట్టు ఉండాలి. అంటే ఏంటంటే ఏదో లెసన్ చెప్పినట్టు, ఏదో లెసన్ చదివిపోయినట్టు అని ఉన్నట్టు. అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మన యొక్క ఏదైతే స్పీచ్ ఉంటుందో ఆ స్పీచ్ వినేటప్పుడు కూడా వాళ్ళ లోపల చేంజెస్ అనేది జరగాలి. అంటే ఇన్స్పైరింగ్ గా ఉండాలి. ఇన్స్పైరింగ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకున్న ఆడియన్స్ కు కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇజ్ ఇట్ కరెక్ట్? కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో కంపల్సరీ మన కంటెంట్ లో ఇన్స్పైరేషన్ చేసేటువంటి కంటెంట్ ఉందా లేదా చూసుకోవాలి. అటువంటి సెంటెన్స్, అటువంటి వర్డ్స్, అటువంటి స్టోరీస్, లేదా అటువంటి అక్రోనియం, మనం చెప్పే విధానంలో ఏదైనా మన కంటెంట్ లో ఇన్స్పైరింగ్ గా ఉన్నటువంటి సెంటెన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఐ హోప్ అండర్స్టూడ్ అందరికి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎన్, ఎన్ ఈజ్ నథింగ్ బట్ నీడ్ఫుల్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే కంటెంట్ చెప్పాలనుకున్నామో అది కంపల్సరీ నీడ్ఫుల్ అయి ఉండాలి, అవసరమై ఉండాలి. అంటే అవసరమై ఉండాలి అని అంటే అక్కడున్నటువంటి ఆడియన్స్ ఫీల్ కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ నా గురించి చెప్తున్నాడు, ఈ ఇన్ఫర్మేషన్ సార్ చెప్పేటువంటి ప్రతి స్పీచ్ లో నన్ను ఉద్దేశించి మాట్లాడేందు అనే భావన అక్కడున్నటువంటి ప్రతి ఆడియన్స్ కు మాట్లాడే విధంగా మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐ హోప్ అండర్స్టూడ్ అనుకుంటా అందరికీ. నెక్స్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్. కైండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ ఇది చాలా అండి, సిచ్యువేషన్ తగ్గట్టు మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చనిపోయాడు, అక్కడ సంతాప సభ ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఏదో హ్యూమర్ చెప్పమన్నాడు ఏం సార్ అని చెప్పి అక్కడ జోకులు చేసుకుంటూ కామెడీ చేసుకుంటూ అక్కడ స్టోరీ చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన కంటెంట్ ఫెయిల్ అవుతుంది, కరెక్ట్? మనం చాలా సంతోషమైనటువంటి సందర్భం ఉంది, సంతోషమైన సందర్భంలో సంతోషమైనటువంటి టాపిక్ తీసుకొని హ్యాపీ మూమెంట్స్ ఉన్నటువంటి కంటెంట్ ప్రిపేర్ చేసుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ చేయాలి. ఆ సంతోషమైనటువంటి కంటెంట్ ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ చనిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అక్కడ ఉన్న మూడ్ ను డిస్టర్బ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది అనమాట. సో కైడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మన సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ కంటెంట్ ను ప్రిపేర్ చేసుకోవాలి. అటువంటి ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నక మనం ఏం నేర్చుకున్నామంటే థింక్ అనే వర్డ్ తీసుకొని మనం కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ మన కంటెంట్ లో ఉంటే మన కంటెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది అనేది నేర్చుకున్నాం. థింక్ అనేది టి ఫర్ ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్, హెచ్ ఫర్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఐ ఫర్ ఇన్స్పైరింగ్ ఇన్ఫర్మేషన్, ఎన్ ఫర్ నీడ్ఫుల్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్, ఏ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇస్ దర్ ఎనీ డౌట్ అండి? ఐ హోప్ ఏమైనా స్పీడ్ అవుతుందా, అందరికి అర్థమవుతుందా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి, లేదా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి, సార్ ఓకే సార్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది సార్ మాకు ఎటువంటి డౌట్ లేదు అనుకున్న వాళ్ళు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎస్ అయితే ఎస్, ఎన్ అయితే నో అని పెట్టండి. యా ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో థింగ్స్ డస్ నాట్ ఇంక్లూడింగ్ ద స్పీచ్. డస్ నాట్ ఇంక్లూడింగ్ ద స్పీచ్ అంటే మన స్పీచ్ లో ఉండకూడనటువంటి అంశాలు ఏంటి, మన స్పీచ్ లో ఇవ్వరక ఏమేమి పాయింట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మన స్పీచ్ లో ఎటువంటి అంశాలు ఉండకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో అందులో నేర్చుకోవాలి అంటే దానికి ఒక షార్ట్ ఫామ్ ఇచ్చాము, ఎన్ఎస్ఆర్ ఎంపీసీ అనే ఫామ్ ఇచ్చాము, ఎన్ఎస్ఆర్ ఎంపీసీ. దీనికి అక్రోనియం ద్వారా, ఎన్ఎస్ఆర్ ఎంపీసీ అనే అక్రోనియం ద్వారా మన స్పీచ్ లో ఉండకూడనటువంటి అంశాలు ఏంటో ఇప్పుడు నేర్చుకున్నాం. ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్. నెగిటివ్ మన కంటెంట్లు ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ కు నెగిటివ్ డైరెక్షన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉండకూడదు, అది ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే మన ఆడియన్స్ ని ఎప్పుడు కూడా డీవేట్ కానివ్వద్దండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి స్పీచ్ వచ్చాడండి, మన దగ్గరికి ఏదో మారిపోదామని వచ్చాడు, వానికి వాడు మన దగ్గర నుంచి మార్పు కోరుకున్నాడు, మార్పు పక్కన పెట్టండి, వాడు నెగిటివ్ భావంతో బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అంతకన్నా ఘోరంగా ఏముంటుంది చెప్పండి కదా. అందు గురించి ఎప్పుడు కూడా
నెగిటివ్ డైరెక్షన్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ నెగిటివ్ డైరెక్షన్ వ్యతిరేకమైనటువంటి భావాలు ఏవి మనం చెప్పకూడదు మన కంటెంట్ లో. సో నెగిటివ్ అనేది నెగిటివ్ థాట్స్ కి సంబంధించింది, నెగిటివ్ ఫీడింగ్ ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ కూడా మన కంటెంట్ లో మనం ప్రిపేర్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఎస్ ఫర్ సెక్స్వల్. సో ఈ సెక్స్వల్ సంబంధించింది మేలు ఫీమేలు అనే వర్గ భేదము అనేది మనం అక్కడ ఉండకుండా చూసుకోవాలి, అందరూ మనకు సమానములే. సో అటువంటి కంటెంట్ లో మన కంటెంట్ లో ఇటువంటి భావన అనేది కలగకుండా మనం చూసుకోవాలేను. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ రిలీజియన్స్. మతాల గురించి కూడా మనం ఎప్పుడు చెప్పకూడదండి. రిలీజియన్స్ ఎప్పుడు ఈ మతము ఆ మతము ఇది బెటరు ఈ గ్రంథం బెటరు ఆ గ్రంథం బెటరు మనకు దేనితో సంబంధం లేదు. అందరు మనం యూనివర్స్ లో ఉన్నాం, మనం ఇక్కడ ఎక్స్పెషలీ మనం అందరు మనకు వచ్చే ఆడియన్స్ అందరు కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు కాబట్టి మన వాళ్ళ యొక్క మనోభావాలను మనం దెబ్బతీయకూడదు. కాబట్టి మనం రిలీజియన్స్ గురించి టచ్ చేయకుండా ఉండడమే బెటర్ కాదు, ఉండకూడదు, టచ్ చేయొద్దు. ఎందుకంటే మనం నెగిటివ్ డైరెక్షన్కి వెళ్తాము. మీరు ఏ మోటివేషనల్ స్పీకర్ అని అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా రిలీజియన్స్ గురించి హలో మనము రిలీజియన్ సార్ స్పీకర్ మోట్లోకి వెళ్ళిపోయింది సార్. సార్ స్పీకర్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది సార్. మ్యూట్లోకి వెళ్ళిపోయింది సార్ స్పీకర్. నా ఓకేనా సార్? నా ఓకే. ఓకే, సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో కాల్ వచ్చిందని అనుకోకుండా మ్యూట్ అయిపోయింది. రైట్, కరెక్ట్. నౌ సి మూవీస్, మూవీస్ గురించి కూడా మాట్లాడదు సార్. ఇందాక మరి మూవీస్ మన ఎఫెక్ట్ పబ్లిక్ అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే మూవీస్ అనే రిలేటెడ్ అని చెప్పారు కదా సార్, మరి మూవీస్ గురించి మాట్లాడకపోవడం ఏంటి అనే భావన రావచ్చు. మూవీస్ గురించి మాట్లాడాలి కానీ మనకు పనికొచ్చేటువంటి మూవీస్ గురించి మాట్లాడాలి. ఏది ఏది అవసరం లేని మూవీస్ ఉందో అటువంటి మూవీ గురించి ఇక్కడ డిస్కస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ అయితే అందు గురించి అక్కడ మూవీస్ అని పెట్టడం జరిగింది. మూవీస్ గురించి చెప్పడము అని చెప్పద్దు అని అనట్లేదు. కొన్ని మూవీస్ బ్రహ్మాండమైనటువంటి మూవీస్ ఉన్నాయి, ఇన్స్పైర్ చేసేటువంటి మూవీస్ ఉన్నాయి, అటువంటి మూవీస్ని తీసుకొని మనం చెప్పచ్చు, తప్పేం లేదు. కానీ వల్గర్గా ఉన్నటువంటి మూవీస్ను తర్వాత సొసైటీకి బ్యాడ్గా ఇంప్రెస్ చేసేటువంటి ఎటువంటి మూవీస్ ఉన్నా ఆ మూవీస్ గురించి మనం మాట్లాడకూడదు. ఐ హోప్ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ అనదర్ వర్డ్ ఇస్ పొలిటికల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు కావాల్సింది ఏంటంటే యాజ్ అ స్పీకర్ గా పొలిటికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మాట్లాడద్దు. అది సెకండరీ, అది అనదర్ సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో ఆ మాట్లాడే కంటెంట్ లో పొలిటికల్ సంబంధించిన ఇష్యూస్ ఎప్పుడు కూడా యాడ్ చేయద్దు. మీకు పర్సనల్ గా వ్యక్తిగతమైనటువంటి భావనలు ఉంటే అది మీరు దగ్గర పెట్టుకోండి, కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ ఆ టాపిక్ వచ్చినా కూడా దాన్ని స్కిప్ చేయాలి, ఇంటెలిజెంట్ తో స్కిప్ చేయాలి. మనం కావాల్సింది ఏంటంటే ఇంటెలిజెంట్ గా స్కిప్ చేయాలి. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కాంట్రవర్సీ వర్డ్స్ ఎప్పుడు కూడా యూజ్ చేయద్దు. మనం మాట్లాడేటప్పుడు కాంట్రవర్సీ వర్డ్స్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి, ఆ సిచ్యువేషన్స్ కు మనం ఎంకరేజ్ చేయొద్దు. అలాంటి కాంట్రవర్సీ వర్డ్స్ కానీ కాంట్రవర్సీ స్టోరీస్ కానీ కాంట్రవర్సీ ఈవెంట్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ దయచేసి మన కాంట్రవర్సీకి సంబంధించింది ఏది కూడా మనం మాట్లాడకపోతేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్ ఉందండి ఈ ఎన్ఎస్ఆర్ ఎంపీసీలో? యా, ఐ హోప్ అందరు కూడా క్లారిటీగా అనిపింది. ఇవరకు మనం ఏం నేర్చుకున్నాము, స్పీచ్లో ఏముండాలి, మన స్పీచ్లో ఉండాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, స్పీచ్లో ఉండకూడనటువంటి పాయింట్స్ ఏందో నేర్చుకున్నాం, సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్ అంటే టైప్ ఆఫ్ ఈ మన కంటెంట్ ప్రిపేర్ అయిన తర్వాత ఎన్ని రకాలుగా ప్రజెంటేషన్ చేయాలి. ఏంటి ప్రజెంటేషన్ అంటారా? మనం ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు మనం నేర్చుకున్నాం. అందుకు మనం ఒక షార్ట్ కోడ్ ఇచ్చామండి, సింహ SIMHA అనే వర్డ్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. SIMHA సింహ. ఫస్ట్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. ఇందాక చెప్పుకున్నట్టు మన కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ
ఒక స్టోరీ ఉంటే బాగుంటుంది. నా యొక్క పర్సనల్ ఒపీనియన్, మీరు నా పర్సనల్ ఒపీనియన్ కాకుండా ప్రతి ఒక్క పబ్లిక్ స్పీకర్ మీరు అబ్జర్వ్ చేయండి, యూట్యూబ్కి వెళ్ళండి, ప్రతి ఒక్క స్పీకర్ చూడండి, ఎగ్జాంపుల్ తోనే స్టార్ట్ చేస్తారండి, ఎగ్జాంపుల్ తోనే స్టోరీ మొత్తం డెవలప్ చేస్తారు. అర్థమవుతుందా? మనం చెప్పాలనుకున్న స్టోరీని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఆ మన స్టోరీ తీసుకొని ఆ స్టోరీ ద్వారా చెప్పడం ద్వారా మనం చెప్పాల్సిన కంటెంట్ 100% ఆడియన్స్ లోకి వెళ్తుంది. సో వన్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ స్టోరీ ద్వారా చెప్పడం ద్వారా. ఐ హోప్ అండర్స్టూడ్. ఎలాంటి స్టోరీ చెప్పాలి అంటే, అక్కడ ఉన్నటువంటి నువ్వు ఏ సిచ్యువేషన్ లో, అంటే నువ్వు ఎవరికి చెప్పాలనుకున్నావు, స్టూడెంట్ చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే ఒక ఎన్జిఓ కంపెనీ చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే ఒక ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ను మోటివేషన్ చేయాలనుకుంటున్నావా, వాళ్ళకి తగ్గట్టుగా మనం కంటెంట్ ను ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళకి తగ్గట్టుగా స్టోరీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇస్ దర్ ఎనీ డౌట్? యా, క్లియర్. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ఇన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్స్ట్రక్టివ్ వేలో కూడా ప్రజెంటేషన్ చేయాలి. ఇన్స్ట్రక్టివ్ వేలో ప్రజెంటేషన్ ఏం చేయడం అంటే ఏంటంటే, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా ఉండాలి స్టోరీ. మన చెప్పినటువంటి కంటెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే తెలుసు కదా అందరికి, ఇన్స్ట్రక్షన్స్ అంటే అందరికి ఐడియా ఉంది కదా. రైట్, వెరీ గుడ్. మనం చెప్పేటువంటి కంటెంట్ అంతా కూడా ఒక ఇన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటట్టు ఉండదు, సలహాలు సూచనలు ఇచ్చేటట్టు మనకు అక్కడ మనం ప్రజెంటేషన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అనదర్ వర్డ్ ఈస్ ఎం. ఎం ఈజ్ నథింగ్ బట్ మోటివేషనల్. మోటివేషనల్ స్టోరీస్ తీసుకొని లేదా మోటివేషనల్ గా మాట్లాడడం ద్వారా అప్పుడు ఏమవుతుందంటే, మన ప్రజెంటేషన్, మనం చెప్పాలనుకుంటున్న కంటెంట్ మన ఆడియన్స్ లోపలికి పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుంది. ఒక మోటివేషనల్ వేలో చెప్పాలి కంటెంట్. ఏదో స్టోరీను బుక్ చదువుతున్నట్టు లేదా ఏదో మనం పబ్లిక్ లో నార్మల్ చదువుతున్నప్పుడు, నువ్వు రీడర్, న్యూస్ రీడర్, న్యూస్ లో రీడర్, న్యూస్ చదువుతారు కదా, న్యూస్ లీడర్ లాగా అవుతావు. మనం న్యూస్ లీడర్ లాగా ఉంటామా, ఒక స్పీకర్ లాగా ఉంటామా అన్నది మన దగ్గర ఉంటుంది. న్యూస్ లీడర్ ఏంది, ఎవరో రాసిన స్క్రిప్ట్ తీసుకొచ్చి ముంగడ పెట్టుకుంటూ చదువుతారు. మన దగ్గర ఏముంటుంది, మామూలుగా వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్ జస్ట్ పాస్ చేస్తారు అంతే. వాళ్ళకి ఎమోషన్ గా చెప్పడం, ఇప్పుడు అంటే కొన్ని టెలివిజన్ ఛానల్స్ వాళ్ళ యొక్క రేటింగ్స్ పెంచుకోవడానికి రకరకాల టెక్నిక్స్ వాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడైతే మీరు దూరదర్శన్ చూడండి, సింపుల్ లాంగ్వేజ్ చెప్తుండే వాళ్ళు. వాళ్ళకి ఏంటి అంటే మోటివేషన్ అవసరం లేదు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏం చేయాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కూడా ఇందాక చెప్పుకున్నా కదా, హ్యూమరస్ గా ఉండాలి. హ్యూమరస్ అంటే ఏంటంటే మరీ సీరియస్గా వెళ్ళద్దు స్టోరీ. ఎప్పుడు కూడా మనం చెప్ప స్టోరీ అని కాదు, మనం చెప్పాలనుకున్నటువంటి కంటెంట్ ఎప్పుడు కూడా బాగా సీరియస్గా వెళ్ళద్దు అండి. సింపుల్ అండ్ స్వీట్గా వెళ్ళాలి. సో అందులో మధ్యలో హ్యూమరస్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ ఫర్ అనాలసిస్. అనాలసిస్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా కంటెంట్ డెలివరీ చేసినప్పుడు ఆ డెలివరీ చేసినటువంటి కంటెంట్లో ఆడియన్స్ అనాలసిస్ చేసేటట్టు ఉండాలి. ఓహో, ఈ విషయాన్ని నేను నా లైఫ్లో నేను అప్లికేబుల్ చేసుకుంటే నా లైఫ్లో చేంజెస్ అనేది జరుగుతుంది. సో టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారు. టైం మేనేజ్ గురించి చెప్పినప్పుడు అలా అనలైజ్ చేయాలి. మీరు ఏం అనలైజ్ చేయాలంటే, మీరు కంటెంట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు, ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏ విధంగా అనలైజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైరీ రాసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఎలాన్ మాస్క్ ఉన్నాడు. ఎలాన్ మాస్క్ మనకు తెలుసు కదా, ఎలాన్ మాస్క్ లేదు అమెజాన్ కంపెనీ సీఈఓ ఉన్నాడు జెఫ్ బెంజోస్. జెఫ్ బెంజోస్ ఏం చేస్తారు, మార్నింగ్ లేచిన కంటే ఈవినింగ్ వరకు కూడా తన లైఫ్ మొత్తం డిజైన్ చేసుకుంటారు, ప్లాన్ ప్రకారం నడుస్తారు. ఈవెన్ దో టిఫిన్ ఎప్పుడు తినాలి, లంచ్ ఎప్పుడు ఇవ్వాలి, డిన్నర్ ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఎవరిని కలవాలి, ప్రతిదీ కూడా ప్లానింగ్ చేసుకుంటాడు. ప్రతిదీ కూడా ప్లానింగ్ చేసుకున్నప్పుడు అతను సక్సెస్ గా వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా అక్కడ ఆగడు, మళ్ళీ ప్లాన్ చేసుకుంటూనే వెళ్తాడు. మీన్స్ అలాంటి విషయాలు మనం టైం మేనేజ్మెంట్ గురించి చెప్పేటప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి దీన్ని ఏ విధంగా చెప్తే ఆడియన్స్ కు రీచ్ అవుతుంది మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఇలా కావాలి అనుకుంటే, మీరు రోజు ప్రతిరోజు కూడా డైరీ రాసుకోండి, పడుకునే ముందు ఒక డైరీ రాసుకోండి. మీరు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మీరు ఎవరిని కలవాలి, మీరు ఏ వర్క్ చేయాలి, మీరు ఎవరిని ఏ టైంలో మనం టిఫిన్ ఎప్పుడు తినాలి, లంచ్ ఎప్పుడు కలవాలి చేయాలి. ప్రతి ఒక్కరు నేను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలండి. సింపుల్ చెప్పాలంటే నేను కలవాలంటే, సార్ దక్షిణమూర్తి సార్, సార్ మీతో పని ఉన్నా సార్, మిమ్మల్ని కొంచెం కలవచ్చా సార్ అంటే, సార్ ఏమనుకోకండి సార్, నీకు కొంచెం బిజీ వర్క్ లో ఉన్నాను, ఆఫ్టర్ 6 తర్వాత మీకు, ఆఫ్టర్ 7 తర్వాత మీకు టైం ఇస్తాను సార్ అని చెప్పారు అనుకోండి. అప్పుడు నేనేమనుకున్నా అంటే, ఓ సార్ చాలా బిజీ, సార్ టైం చాలా వాల్యుబుల్ అని చెప్పి నేను ఎగ్జాక్ట్గా 7 ప్లాన్ చేసి 5-10 మినిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. ఏ పర్లేదు సార్ అంటే ఏంటి అంటే,
మనము ఏదైనా కంటెంట్ మనం డెలివరీ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ అనలైజింగ్ చేయాలి. అనలైజింగ్ గా మన స్టోరీ అనలైజింగ్ గా కంటెంట్ చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుంది, పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుంది. సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్లానింగ్ కు డిఫరెన్స్ ఏంటంటే ముందు ఏదైనా వర్క్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాన్ని ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసుకున్న దాన్ని అంటే ఒక దాని ఆర్డర్ గా చేసుకుంటే దాని ప్లానింగ్ అని. కానీ అనాలసిస్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా సబ్జెక్ట్ లో వెళుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ను ఇన్ డీటెయిల్ గా వెళ్ళడం, ఇన్ డీటెయిల్ వెళ్ళడాన్ని అనాలసిస్. ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. అనాలసిస్ నథింగ్ బట్ స్టెప్ 1 లో మనం డీటెయిల్ గా వెళ్ళడం, అలా వెళ్ళడాన్ని అనాలసిస్ అంటారు. ఐ హోప్ నేను లాస్ట్ క్లియర్ చేస్తానండి, అర్థమైంది అనుకుంటుంది, కరెక్టా? రైట్. నెక్స్ట్ స్లైడ్ సార్. మన కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అండి మనకు కొన్ని అంశాలు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఉండాల్సి ఉంటుంది. అందులో ఉండాల్సినటువంటి ఫస్ట్, మన కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. దాన్నే షార్ట్ ఫామ్ లో 5W1H అనండి. 5W1H అందరు కూడా రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అంట. 5W1H మన కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ కంపల్సరీ ఉండాలి. ఫైవ్ డబ్ల్యూ వన్ హెచ్. డబ్ల్యూ అంటే ఏంటి అంటే ఫస్ట్ వాట్. వాట్ వాట్ అంటే ఏంటి అంటే మనము ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాం. అక్కడ కంటెంట్ వాట్ ఈజ్ మీన్ బై టైం మేనేజ్మెంట్ అనే అంశం చెప్పాలి అక్కడ. వాట్ మనం ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నామో ఆ విషయం యొక్క వాట్ అనే మీనింగ్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాట్ అంటే వాట్ ఈజ్ మీన్ బై టైం మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటి అనే విషయం అక్కడ ఉండేటట్టు చూస్తాం. మనం ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ యొక్క వాట్ ఉందా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి. మాక్సిమం 99% ప్రతి కంటెంట్ కు వాట్ అనే మీనింగ్ ఉంటుంది. 100% చూసుకోండి, ఆ వాట్ అనే సబ్జెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఐ హోప్ అండర్స్టూడ్, అందరికి అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ యాటిట్యూడ్ గురించి చెప్పాలనుకుంటున్నాం మన కంటెంట్ ఈ రోజు. మేము ముందు యాటిట్యూడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాటిట్యూడ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు బిఫోర్ మన సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడే వాట్ ఈజ్ మీన్ బై యాటిట్యూడ్ అనే విషయం మనం క్లారిటీగా ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ హోప్ అండర్స్టూడ్, కరెక్ట్. నెక్స్ట్ వై. వై అనే ఇంపార్టెంట్. వై అంటే ఏంటి అంటే మనం ఈ కంటెంట్ ను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం మనం తెలియాలి. ఫస్ట్ మనకు తెలియాలి, ప్లస్ ఆడియన్స్ కి తెలియాలి. ఎందుకు? మన లోపల ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టైం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ వై అనే వర్డ్ చూసినామా, ఆ టైం యొక్క మీనింగ్ ఎందుకు మన లైఫ్ లో అది ఇంపార్టెంట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వై వై ద ఇంపార్టెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టైం, ఆ టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో దాన్ని అక్కడ క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వై 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 అక్కడ మనం ఎందుకు ఆ కంటెంట్ యూజ్ చేస్తున్నాం అనేది నీకు తెలియాలి, ఆడియన్స్ తెలియాలి. అర్థమవుతుందా? నీకు తెలియాలి, ఆడియన్స్ తెలియాలి. నెక్స్ట్ వెన్. వెన్ అంటే ఏంటి అంటే మన కంటెంట్ లో వెన్ అనే వర్డ్ ఉండాలి. వెన్ అంటే ఏంటి అంటే వెన్ అంటే ఎప్పుడు, జనరల్గా మన తెలుగులో మాట్లాడదు. మనము మన స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం ఎక్కడ ఎప్పుడు ఇస్తున్నాము అనే విషయం మనకు తెలియాలి. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు ఇస్తున్నాము. సండే రోజు ఇస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే అనుకోసారి ఇందాక అడిగినట్టు ప్లానింగ్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, బస్ నెక్స్ట్ సండే కదా సార్, ఈ రోజు ట్యూస్డే, ఇంకా 3-4 డేస్ టైం ఉంది, నేను ఫ్రైడే రోజు ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నాను. ఫ్రైడే రోజు పోయినాక ఇంకో వన్ డే ప్రిపేర్ అవుతాను, వన్ డే సాటర్డే ఉంది కదా, సాటర్డే ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నాను, సాటర్డే ఈవినింగ్ ప్రిపేర్ అనుకుంటున్నాను, మళ్ళీ సండే మార్నింగ్ వస్తుంది, మళ్ళీ టెన్షన్ క్రియేట్ అవుతుంది, కరెక్ట్ నా? సో విన్ అని తెలిసినప్పుడు మన కంటెంట్ లో విన్ అనే వర్డ్ అంటే ఎప్పుడు ఎప్పుడు మనము స్పీచ్ ఇవ్వాలనే టైం మనకు తెలిసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్ గా మనం యూజ్ చేసుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ, అది దాని యొక్క విన్ యొక్క మీనింగ్ అన్నమాట. సో ఆ విన్ను ఆ విధంగా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వే, ఎక్కడ మన కంటెంట్ ను డెలివరీ చేయాలనుకున్నాము అంటే క్లోజ్డ్ ఆడిటోరియమా, ఓపెన్ ఆడిటోరియమా, లేకపోతే ఫంక్షన్ హాలా, లేకపోతే రూమ్లనా, లేకపోతే కాలేజీలనా, ఎక్కడ చేయాలనుకుంటున్నాము అంటే ఎక్కడ మనం కంటెంట్ ను డెలివరీ చేయాలనుకుంటున్నాము మనకు విషయము తెలిసినప్పుడు ఎక్కడ విషయము మనకు కంక్లూడ్ చేయాలనే విషయం మనకు అర్థమవుతున్నప్పుడు మనకేమవుతుంది అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం మోడల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆడిటోరియంలో ఉన్నాంకో, మనం ఆడిటోరియంలో ఏ విధంగా మాట్లాడాలి, క్లోజ్డ్ ఒక రకంగా ఉంటుంది, ఓపెన్ ఒక రకంగా ఉంటుంది, కాలేజీలో ఒక రకం, అంటే
నీకున్నటువంటి సర్కమ్టెన్స్ సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు మార్చుకోవచ్చు. ఒక 2-3 డేస్ బిఫోర్ నుంచే నువ్వు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఎవరికి చేయాలనుకుంటున్నావు? సార్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, కొంచెం మ్యూట్ చేసుకోండి సార్. సార్ కొంచెం మీరు డిస్టర్బెన్స్ కాకండి, నాకేం డిస్టర్బెన్స్ ఉండదు, మీరు డిస్టర్బెన్స్ కాకండి. హూ హూ అంటే మనం ఎవరికి చెప్పాలనుకుంటున్నామో మనకు ముందే తెలియదు. స్టూడెంట్స్ కాక అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎవరికి, స్టూడెంట్స్కి చెప్తున్నామా లేకపోతే ఎంప్లాయీస్కి చెప్తున్నామా, ఎవరికి చెప్తున్నామో అనే విషయాన్ని మనకు తెలియాలి. వాళ్ళకి తెలిసినప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ చెప్పేటప్పుడు స్టూడెంట్కి ఒక రకంగా చెప్తామండి, ఎంప్లాయీస్ చెప్పేటప్పుడు ఎంప్లాయీస్కి చాలా మెచ్యూర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక రకంగా చెప్తాము. ఇప్పుడు కాబోయే స్పీకర్స్ మీకు మీకు చెప్తున్నప్పుడు ఇంకొంచెం మెచ్యూర్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు ఒక రకంగా అయినటువంటి కంటెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మీకు చిన్నపిల్లలు చెప్పినట్టు కదా తీసుకొచ్చి మళ్ళీ బేసిక్ల నుంచి చెప్తే ఏమనిపిస్తుంటే ఆ చెప్పిందే చెప్పింది మళ్ళీ నాకు తెలిసిందే చెప్తుంది అనుకుంది. కానీ అయినా నేర్చుకోవాలి, అయినా నేర్చుకోవాలి. మన తెలియని విషయాలు ఏం కాదు, కొత్త విషయాలు ఏం కాదు. ఇప్పుడు మనం నేర్చుకునేది కానీ అవేర్నెస్ చేస్తున్నాం మనం, దీన్ని అవేర్నెస్ చేయడం అనమాట. సో మనం ఎవరికైతే చెప్పాలనుకుంటున్నామో ఆ చెప్పాలనుకునే ఒక విషయాన్ని కూడా మనకు క్లారిటీగా తెలియాలి. దిస్ ఈస్ కాల్డ్ హూ. నెక్స్ట్ 1H. హెచ్ ఈజ్ నథింగ్ బట్ హౌ. హౌ హౌ అంటే ఎలా, ఎప్పుడు ఎలా, అంతే కదా ఎప్పుడు ఎలా. నువ్వు ఏ విధంగా కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటే, నువ్వు ఏ విధంగా కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటే అది ఆడియన్స్ కు రీచ్ అవుతుందో ఫస్ట్ నువ్వు దాన్ని అనలైజ్ చేయాలి. హౌ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద మీనింగ్. నువ్వు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఏదైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ను ఆడియన్స్లకు ఏ విధంగా రీచ్ కావాలి అనే నాలెడ్జ్ను మనము అనలైజ్ చేయాలి. ఐ హోప్ 5W1H అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ ఎనీ మోర్ డౌట్స్? యా వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ నెక్స్ట్ స్లైడ్. సార్ వాయిస్ వినిపించలేదు. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, ప్రాబ్లం లేదు. వినిపిస్తుంది సార్, ప్రాబ్లం వాళ్ళ దగ్గర నుంచి మంద కాదు. ఓకే సార్, దీని బిఫోర్ ఒక స్లైడ్ ఉంది సార్. ఓకే సార్. సో మన కంటెంట్ లో 5 C's ఉండాలండి. మన కంటెంట్ లో కూడా ఇందాక 5W1H చెప్పాను, 5 C's కూడా ఉండాలండి. ఫస్ట్ సి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. మన కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. 5W1H 5 C's. ఫస్ట్ సి వచ్చేసి కంటెక్స్ట్. కంటెక్స్ట్ అంటే ఏంటి అంటే మనం సార్ మీకు హోస్ట్ ఇచ్చి నేను దానికి ప్రొసీడ్ అవుతాను, మీరు దీన్ని కన్క్లూడ్ చేస్తాను, తర్వాత మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీరే తీసుకోండి సార్. యా ఓకే ఫైన్, థాంక్యూ. ఓకే సార్. సో సి ఇస్ నథింగ్ బట్ కంటెక్స్ట్. కంటెక్స్ట్ ఇస్ నథింగ్ బట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సందర్భం ఏంటో తెలియాలి మనం, అంతే కదా. సందర్భం లేకుండా కంటెంట్ ప్రిపేర్ చేయలేం కదా. కంటెక్స్ట్ ఇస్ నథింగ్ బట్ సందర్భము. మనకు సందర్భము తెలియాలి, తెలియాలి కంపల్సరీ. అర్థమైంది అందరికి? సందర్భం తెలియకుండా కంటెంట్ అనేది ప్రిపేర్ కాకూడదు. నెక్స్ట్ అనదర్ వర్డ్ కాస్. కాస్ ఈజ్ నథింగ్ బట్ కారణం. మన కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు కారణం అనేది తెలియాలి. వితౌట్ నోయింగ్ ఆఫ్ ది కాస్, మన కారణం తెలియకుండా మన కంటెంట్ ప్రిపరేషన్ చేయకూడదు. మనకు ఎవరు కారణం అంటే ఏంటి, మనం ఏ సందర్భంలో ఏ కారణంతో మనం కంటెంట్ చెప్పాలనుకుంటున్నాం అనే విషయం మనకు తెలియకపోతే మనం ఏం చెప్తామండి అక్కడ? మనం ఏం చెప్పలేదు, కరెక్ట్? అక్కడ మనకు ఎగ్జాక్ట్లీ రీజన్ తెలవాలి. కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ అంటే ఏంటి అంటే మనకు ఆడియన్స్ కు కనెక్టివిటీ ఏర్పడాలి అంటే ఎటువంటి టాపిక్ ఎటువంటి సెంటెన్స్ ఉంటే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది అనేది మన స్పీచ్ లో ఉందా లేదా చూసుకోవాలి. కనెక్టివిటీ బిట్వీన్ ద యూ అండ్ ఆడియన్స్, ఆ పాయింట్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. మరి ఎట్లా తెలుస్తారు సార్ కనెక్టివిటీ అంటే? వాళ్ళు ఏ మోటోతో వస్తున్నారో మనకు ముందే, మనకెందుకంటే మనం ఎవరైతే మనకి ఇన్విటేషన్ ఇస్తారో వాళ్ళు ముందు చెప్తారు, వేణు సార్ ఇక్కడ మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ మీరు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ ఎలా రాయాలో కొన్ని టిప్స్ ఇవ్వండి సార్ అని చెప్పారు. నాకు తెలుసు కదా. సో నాకైతే టాపిక్ తెలుసు, సందర్భం తెలుసు, కారణం తెలుసు, కంటెక్స్ట్ తెలుసు, కాజ్ తెలుసు. సో ఇప్పుడు నేను చేసి కనెక్టివిటీ ఏర్పరచుకోవాలి. నేను ఎవరికి? నాకు ప్లస్ ఆడియన్స్కు కనెక్టివిటీ అనేది ఏర్పరచుకోవాలి. కనెక్టివిటీ ఏర్పరచుకోవాలంటే ఎటువంటి సందర్భాలు, మనం అద్భుతమైన టిప్స్ పెట్టి చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా స్టూడెంట్ నాకు కనెక్టివిటీగా ఎంటాడు, నాతో కనెక్ట్ అయిపోతాడు, కరెక్ట్? అలాంటి కనెక్టివిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ క్రెడిబిలిటీ, విశ్వసనీయత అంటారు మన దీనే తెలుగులో, విశ్వసనీయత. ఒక స్పీకర్కు క్రెడిబిలిటీ కంపల్సరీ ఉండాలండి. మనం చూడగానే ఓ
వేన్ సార్ బాగానే చెప్తున్నాడు, ఇతని పైన నేను విశ్వాసం నమ్మకం ఉంచచ్చు. ఒక క్రెడిటబిలిటీ అనేది మనం క్రియేట్ చేసుకో మన స్పీచ్ లోనే. సార్ నేను మంచోని, నేను మంచోని, నేను మంచోని అని చెప్పుకుంటే ఎవరు నమ్మరండి. ఎలా చెప్పాలి అంటే మన చెప్పేటువంటి కంటెంట్ మటే మన క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. మన వాల్యూ యాడ్ కావాలి అంటే మన కంటెంట్ పర్ఫెక్ట్ గా యాడ్ మనం డెలివర్ చేయగలిగితేనే మన వాల్యూ అనేది పర్ఫెక్ట్ గా యాడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కామన్ సెన్స్. కామన్ సెన్స్ చాలా కామన్ సెన్స్ పనిచేయాలండి కనెక్టివిటీ మన కంటెంట్ లో. కొంతమంది ఇందాక అడిగినట్టు రకరకాల ఆడియన్స్ ఉంటారు అక్కడ, రకరకాల ఆడియన్స్ ఉంది. ఒక ఆడియన్స్ మనకు ఇబ్బంది పెట్టాలని ఆలోచించవచ్చు. కొంతమంది అందరు ఒక రకంగా ఉంటారు కదండి. కొందరు ఈ సార్ని ఎట్లా చేసి నేను ఇబ్బంది పెట్టాలి, లేదు ఈ సార్ని ఏ విధంగానే నేను ఇబ్బంది పెట్టాలి లేదా అనుకోకుండా అడగవచ్చు. కానీ అక్కడ మన కామన్ సెన్స్ అప్లై చేసి మన ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి. ఎప్పుడు కూడా మనం అక్కడ ఆర్గ్యూ చేయొద్దు, పార్టిసిపెంట్స్ తో కానీ ఆడియన్స్ తో కానీ ఆర్గ్యూ చేయొద్దు. కామన్ సెన్స్ గా ఆలోచించి మన క్యారెక్టర్, ఇందాక చెప్పాను క్రెడిబిలిటీ ఉండాలి అని చెప్పాను కదా, ఆ క్రెడిబిలిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే మన కామన్ సెన్స్ ద్వారానే ఇంక్రీజ్ అవుతుంది. ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈస్ అవర్ కంటెంట్ లో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి. వెయిట్ 1 మినిట్ అండి, నేను స్లైడ్ క్లోజ్.